మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిఎస్సికి సంబంధించి ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్ని ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు జాయిన్ కండి. ఇవాళ డిఎస్సిలో ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాని మీద ఫోకస్ చేద్దాం. ప్రధానంగా డిఎస్సిలో మీరు గమనించండి, జీకేకి ఉన్నటువంటి మార్కులు ఎన్ని అంటే 10 మార్కులు, 20 క్వశ్చన్స్. కానీ డిఎస్సిలో చాలామందికి జీకే అనేది కొంత సంక్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి టాపిక్. కొంతమందికి అయితే అసలు జీకే రాకపోవడం వల్లనే డిఎస్సిలో ఉద్యోగాలు పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒక విషయం గమనించండి, కంటెంట్ అందరు చదువుతారు, కంటెంట్కు లిమిటెడ్ సిలబస్ ఉంది, కంటెంట్కు ఇక్కడి వరకు మాత్రమే చదువుకోండి అని ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. దాని గురించి ప్రాబ్లం లేదండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇచ్చిండు, ఇక్కడి వరకు ఈ టాపిక్ చదవండి అన్నాడు. కానీ జనరల్ నాలెడ్జ్కి మీకు సిలబస్ ఇవ్వలేదు. మీకు ఎంటైర్ డిఎస్సిలో సిలబస్ ఇవ్వనటువంటి ఏరియా ఏది అంటే జనరల్ నాలెడ్జ్. అంటే ఒక రూట్ మ్యాప్ లేకుండానే మిమ్మల్ని గమ్యస్థానం వైపుకి వెళ్ళమంటున్నాడు ఇక్కడ. సో ఏ టాపిక్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్లో, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతామనేది ఎక్కడా మీకు స్పష్టం చేయలేదు. కాబట్టి నా దృష్టిలో అభ్యర్థికి చాలా క్రిటికల్ ఏరియా ఏదంటే జనరల్ నాలెడ్జ్ మాత్రమే. ఇక్కడ మీరు సంపాదించే ప్రతి మార్కు కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అయితే చాలా పనికొస్తుంది. సో కొంత ప్రణాళిక ద్వారా, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ద్వారా ఈ జీకేలో మంచి మార్కులు ఎలా పొందాలో అలాంటి ఇన్ఫర్మేషన్ను ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఒకసారి మనం చూద్దాం ఎలాంటి ఏరియాస్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. దాదాపు గత ప్రశ్న పత్రాలను విశ్లేషించి ఈ అంశాలను అయితే ఈ వీడియోలో పొందుపరచడం అనేది జరిగింది. ఫస్ట్ మీరు చూసుకుంటే డిఎస్సిలో జీకేలో క్రీడలు అనే టాపిక్ నుండి కంటిన్యూగా ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి మీరు డిఎస్సి ఎగ్జామినేషన్ కంటే ముందు, దాదాపు ఒక 9 మంత్స్ ముందు జరిగినటువంటి ప్రధానమైన క్రీడల మీద ఫోకస్ చేయండి. అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ కావచ్చు, లేదంటే ఇంకా ఒలింపిక్స్, ఫ్యూచర్లో జరగబోయే ఒలింపిక్స్, గతంలో జరిగినటువంటి ఒలింపిక్స్, మేజర్ టోర్నమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇండియాలో కూడా జాతీయ క్రీడలను కానివ్వండి, లేదా ప్రపంచ కప్ సంబంధించి ఏవైనా జరిగి ఉంటే క్రికెట్ కానివ్వండి, రికార్డ్స్ కానివ్వండి క్రీడలలో, వాటి మీద ఫోకస్ చేయండి. ఆ ప్రశ్న వస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ కావచ్చు, యుఎస్ ఓపెన్ టెన్నిస్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, వీటి మీద కంటిన్యూగా ప్రశ్నలు ఉంటున్నాయి. ఇలాంటి వాటిని తప్పకుండా మీరు ఫోకస్ చేసి మరి క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. ఇక రెండో టాపిక్ వచ్చేసి నివేదికలు. చాలా రిపోర్ట్స్ వస్తాయండి మనకు. మీరు ప్రపంచ సంతోష సూచి అనే రీసెంట్ ఒక రిలీజ్ అయింది, మీకు గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్ అని కానివ్వండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కానివ్వండి, హెచ్డిఐ రిపోర్ట్ కానివ్వండి, ఈ మధ్యలో వచ్చింది. ఇలాంటి మెయిన్ రిపోర్ట్స్ అంటే అంతర్జాతీయంగా ప్రచురించే నివేదికలు, జాతీయ స్థాయిలో ప్రచురించే నివేదికలు, వాటి మీద ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది డిఎస్సిలో. అలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఉదాహరణకు 2018 టీఆర్టీలో ప్రపంచ సంపద నివేదిక గురించి ప్రశ్న వచ్చింది, పర్యావరణ పనితీరు నివేదిక గురించి ప్రశ్న వచ్చింది. మీరు గమనించండి ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైన రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేయండి. నేను కూడా మ్యాక్సిమం ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, వాటిని అయితే మీరు ప్రధానంగా చూసుకోండి. ఇక స్కీమ్స్ అండి, స్కీమ్స్ మీద ప్రశ్నలు ఉంటున్నాయి. టీఆర్టీ 2018 చూస్తే తెలంగాణలో జనహిత ప్రోగ్రాం ఏ జిల్లాలో ప్రారంభించారు అన్నాడు. ఇలాంటి స్కీమ్స్ ఇప్పుడైతే ముఖ్యంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలను కానివ్వండి, అందులో ఎన్ని స్టార్ట్ అయినాయి, ఎక్కడ స్టార్ట్ అయినాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జాతీయ స్థాయిలో కావచ్చు, అటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్రము రాష్ట్రము ప్రకటిస్తున్న వివిధ రకాలైనటువంటి పథకాల మీద ప్రశ్నలు ఉంటున్నాయి డిఎస్సిలో. వాటి మీద ప్రధానంగా ఒక చార్ట్ తయారు చేసుకోండి, మీరు వాటిని ప్రిపేర్ కానీ ఇక్కడ మీరైతే ఆన్సర్ చేయొచ్చు. ఇక 4వ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఈ ఏరియా నుంచి కంప్యూటర్స్ మీద, ఆటమిక్ ఎనర్జీ మీద, ఆటమిక్ పవర్ ప్లాంట్స్ మీద, మిస్సైల్స్ మీద, రీసెంట్గా మీరు గమనించారో లేదు అగ్ని 5 క్షిపణి, ఒకటి కొత్త అడ్వాన్స్డ్ క్షిపణిని మనం టెస్ట్ చేసినాము, శాటిలైట్స్ మీద, రీసెంట్గా ప్రయోగించిన ఉపగ్రహాల మీద కంటిన్యూ క్వశ్చన్స్ ఉంటున్నాయి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ ట్రెండ్స్, సైన్స్లో లేటెస్ట్ ఆవిష్కరణలు, ఇప్పుడైతే కొత్తగా మనకి భారతదేశంలో ఒక ఏఐ అంటే కృత్రిమ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టీచర్ని మనము ఉపయోగిస్తున్నాం ఒక స్కూల్లో, మీరు రీసెంట్గా చదివి ఉంటారు కేరళలో. సో అలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఏఐ ఇంజనీర్ అని, రోబోటిక్స్ మీద మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి డిఎస్సిలో. సో లేటెస్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న ఇన్నోవేటివ్ అంశాల మీద మీరు ప్రశ్నలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అను పరీక్షలు కానివ్వండి, రీసెంట్గా ఇండియాలో సైన్స్ డెవలప్మెంట్ కానివ్వండి, కాన్ఫరెన్సెస్ కానివ్వండి, అలాంటివి ఉంటే ఫోకస్ చేస్తారు. ఇక్కడ రాశాను నేను
గగన్యాను, చంద్రయాను, ఆదిత్య ఎల్వను, చాలా కీలకమైన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. మిహిర్ కంప్యూటర్ 2018లో అడిగిన క్వశ్చన్ చూడండి, మిహిర్ కంప్యూటర్ గురించి అడిగాడు, అందుకే ఇచ్చాను ఈ ఏరియాను. ఇక అవార్డ్స్ అండి, అవార్డ్స్ మీద కూడా కంటిన్యూగా ప్రశ్నలు ఉంటున్నాయి. 2018లో డిఎస్సిలో మీకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు అన్నాడు, మీరు గమనించండి. సో అవార్డ్స్ అన్నప్పుడు మీకు భారతదేశంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులు, ప్రపంచంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులు, రాష్ట్ర స్థాయిలో కూడా ఏవైనా కీలకమైన అవార్డులు ఉంటే మూడు రకాలుగా మీరు విభజించుకోండి. ముఖ్యంగా రీసెంట్గా ఇండియాలో అయితే భారతరత్న పురస్కారాన్ని 5 అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటి వాటి మీద డెఫినెట్గా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద, భారతరత్న బ్యాక్గ్రౌండ్ మీద క్వశ్చన్ వస్తాయి, రావచ్చు. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. అవార్డ్స్ నుంచి అయితే మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఉంది కూడా. ఇక జనాభా గణాంకాలు, వార్షిక జనాభా వృద్ధి రేటు మీద క్వశ్చన్ అడిగారు గతంలో. కాబట్టి జనాభాకి సంబంధించి కూడా మీరు ఇండియాకి సంబంధించి, వరల్డ్కి సంబంధించి ఈ స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేయండి, క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుంచి. ఇక జాగ్రఫీ నుంచి చూడండి, గోండ్వానా భూభాగం అని ఒక క్వశ్చన్ మీకు, ఇది సబ్జెక్టు జీకే కింద చూస్తాం మనము, అంటే సోషల్ స్టడీస్ నుంచి మీకు స్కూల్ సిలబస్ నుంచి అడిగినటువంటి టాపిక్ ఇది. మీకు అంగారా భూభాగము, గోండ్వానా భూభాగం అని మీరు ఎక్కడ జాగ్రఫీలో చదువుతారు అక్కడ మీకు ఈ క్వశ్చన్ అయితే ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి బేసిక్ సైన్స్ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, పాలిటీ, ఎకానమీ, ఆ జనరల్ సైన్స్లో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రతిసారి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఆ దృష్టి కేంద్రీకరించండి. ఇక జనరల్ సైన్స్లో మీకు చూడండి, 2018లో గుండె మూత్రపిండాల విధి అన్నాడు, అంటే బేసిక్ సైన్స్ క్వశ్చన్, ముఖ్యంగా హ్యూమన్ డిసీజెస్ మీద క్వశ్చన్స్ వస్తాయి, వ్యాధులు, హార్మోన్స్, విటమిన్స్ ఇలాంటి వాటి మీద ప్రశ్నలు వస్తాయి. హ్యూమన్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, బ్యాక్టీరియా, వైరస్ వీటి మీద ప్రశ్నలు అయితే రావచ్చు. ఇక తెలంగాణ చరిత్ర, సాలర్జంగ్ అసలు పేరు ఏమిటి అన్నాడు డిఎస్సిలో. మీకు జీకేలో నేను చెప్పిన సిలబస్ ఏమో పేర్కొన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచైనా ప్రశ్న రావచ్చు. కాబట్టి తెలంగాణ హిస్టరీకి సంబంధించి మీరు గ్రూప్ 2 స్థాయిలో చదవడం అవసరం లేదు, కానీ బేసిక్స్, కొన్ని బేసిక్స్ ముఖ్యంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ అయితే రావచ్చు. కాబట్టి ఫండమెంటల్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఇక భారత రాష్ట్రపతులు, ఇది కూడా కంటిన్యూ క్వశ్చన్ ఉంటున్నది, ప్రతి డిఎస్సిలో దాదాపు ఎక్కడొక దగ్గర క్వశ్చన్ పడుతున్నది. మీకు 2018లో ఆర్డర్ అడిగారు ఎవరి తర్వాత ఎవరనేది చూసినా. కాబట్టి భారత రాష్ట్రపతులు, భారత ప్రధానమంత్రులు, ఉపరాష్ట్రపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ లిస్టు, ఇలాంటివన్నీ కూడా మీరు తయారు చేసుకొని జనరల్గా మొదటి అని అడగడం కంటే ఆర్డర్ అడుగుతున్నారు, మీరు గమనించండి, డెప్త్ పెరిగింది. లేదా సడన్గా రెండో వారు ఎవరని అడగవచ్చు, ఒకటే గుర్తుపెట్టుకో, 1, 2, 3 అట్లా చూసుకోండి, కొన్ని ఆర్డర్ చూడండి, లేటెస్ట్గా ఎవరున్నారో చూడండి, ఎక్కువ కాలం ఎవరున్నారో చూడండి, అలాంటి వాటి మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక ఇండియన్ హిస్టరీలో విదేశీ యాత్రికులకు సంబంధించి క్వశ్చన్ ఉంది గత టీఆర్టీలో. కాబట్టి ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాలా హెవీ సిలబస్ ఉంటుంది, కానీ మీకు డిఎస్సిలో ఉన్న మీ సిలబస్ నుంచి ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నేషనల్ మూమెంట్కి సంబంధించి, లేదా ఎన్షియంట్ ఇండియన్ హిస్టరీ, శాసనాలు, రాజులు, బిరుదులు, రాజవంశాలు, అలాంటి వాటి మీద ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకసారి మీరు అంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడాలి, మీరు ఆల్రెడీ డిఎస్సీ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి అది కూడా ఇక్కడ పనికొస్తుంది. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అన్నప్పుడు మీరు చూడండి, 2018 డిఎస్సిలో దారిద్ర్య రేఖ సిద్ధాంతం తొలుత చర్చించింది ఎవరు అన్నాడు. కాబట్టి ఇక్కడ పావర్టీ కానివ్వండి, పాపులేషన్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఫైర్ ప్లాంట్స్ కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, ముఖ్యంగా లేటెస్ట్ అంశాలు ఏమైనా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్, బడ్జెట్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటి వార్తల్లోకి వచ్చి ఉంటే క్వశ్చన్ రావచ్చు. ఇండియన్ ఎకానమీ నుంచి కూడా ప్రశ్నలు డిఎస్సిలో కంటిన్యూగా ఉంటున్నాయి, అది ఇంపార్టెంటే. ఇక ఎలక్షన్స్, ఇప్పుడైతే ఎలక్షన్స్ మూడ్లో ఉన్న మొత్తం దేశం అంతా ఎలక్షన్స్ పోబోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ ఎలక్షన్స్ మీద, ఎన్నికల కమిషన్ మీద, ఎన్నికల కమిషన్ మెంబర్స్ మీద, ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, ఇలాంటి అంశాల మీద ఫోకస్ అవుతాయి ఎలక్షన్స్ మీద. సో వాటిని కూడా ఒక్కసారి చూడండి. ఇక బడ్జెట్కి సంబంధించి కూడా ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రీసెంట్ యూనియన్ బడ్జెట్ కావచ్చు, స్టేట్ బడ్జెట్ కావచ్చు, అలొకేషన్స్ అంటే విద్యకి, ముఖ్యంగా విద్యకి ఎంత కేటాయించారు, అలాంటి ప్రశ్నలు అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బుక్స్ అండ్ ఆథర్స్ అంటున్నాడు, బయోగ్రఫీస్ ముఖ్యంగా ఆత్మకథలు, తర్వాత రీసెంట్గా ఏదైనా కాంట్రవర్షి బుక్స్ ఉంటే వాటి మీద క్వశ్చన్ వస్తుంది, మీరు గమనించండి. లేటెస్ట్గా ఏవైనా సంచలనాత్మక పుస్తకాలు, రచయితలు, అవార్డు పొందినటువంటి పుస్తకాలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కానివ్వండి, అలాంటి భారతరత్న పురస్కారం పొందిన వాళ్ళు ఎవరైనా ఏవైనా పుస్తకాలు రాసి ఉంటే అలాంటి పుస్తకాలు, ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి అంటే బుక్స్కి ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఏమైనా, ఆ పుస్తకం రాసింది ఎవరు అని, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు డెఫినెట్గా అడగడానికి అవకాశాలు అయితే ఉంటాయి.
గతంలో మీకు 98 డిఎస్సిలో దాస్ క్యాపిటల్ ఎవరు రచించారనే ప్రశ్న వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూరు ఆత్మకథ గురించి ఒక డిఎస్సిలో ప్రశ్న రావడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఆవిష్కరణలు, ఇది స్టాండర్డ్ జీకే నుంచి మీకు వివిధ ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్ ఎవరెవరు ఏం కనుక్కున్నారు, ఇవి కూడా మనకి కంటిన్యూగా క్వశ్చన్స్ ఉంటున్నాయి. స్టెతోస్కోప్ లాంటివి కావచ్చు, కొంచెం డిఫరెంట్, కృత్రిమ గుండె ఎవరు కనుక్కున్నారు, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఒకసారి మీరు చూడండి ఏవి అంటే మీకు జీకేలో ఇది ఒక ముఖ్యమైన టాపిక్ కూడా ఉంటుంది. ఇక వ్యక్తులు, బిరుదులు, ఇవి కూడా మీకు స్టాండర్డ్ జీకేలో భాగము. ఆయా వ్యక్తులకు ఉన్నటువంటి బిరుదులు, ప్రముఖ వ్యక్తులు బిరుదులు, వాళ్ళ యొక్క బిరుదులు ఒకసారి చూడండి. దేశబంధు అని ఎవరిని పిలుస్తాము, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి కొన్ని, కాబట్టి అవి ఒకసారి చూసుకోండి. స్లోగన్స్, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ఎవరన్నారు, ఇలాంటి ప్రశ్న ఒకటి డిఎస్సిలో మనకు ఉంది. సో ఎవరెవరు ఏ ముఖ్యమైనటువంటి స్లోగన్స్ ఇచ్చినారు, డూ ఆర్ డై అని ఎవరన్నారు, ఇలాంటి ప్రశ్నలు అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి. జాతీయ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి స్లోగన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక పాత పేర్లు, కొత్త పేర్లు, కొన్ని భౌగోళిక ప్రాంతాలకు ఉన్నటువంటి అంటే కొత్త పేర్లు ఏం పెట్టుకున్నాం, పాత పేర్లు ఏముండే, నగరాలు కావచ్చు ఇండియాలో, ప్రపంచంలో దేశాలు కావచ్చు, లేదా ఇంకేమైనా ఫేమస్ ప్లేసెస్ ఏమైనా నేమ్స్ కనుక చేంజ్ అయితే వాటిని గుర్తుంచుకోండి. ఇది కూడా మీకు జీకేలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇక ఆపరేషన్స్, ఇండియన్ గవర్నమెంట్ చేపట్టినటువంటి ఆపరేషన్స్ కావచ్చు, లేదా తెలంగాణలో ఏదైనా ఆపరేషన్స్ కావచ్చు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని వేగవంతంగా స్పీడప్ ఎఫెక్టివ్గా చేయడానికి కొన్ని ఆపరేషన్స్ చేపడతాము. సో అలాంటి ఆపరేషన్స్ మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సరే 1948లో ఆపరేషన్ పోలో కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక కమిటీలు, కమిటీలు అన్నప్పుడు ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు, అధ్యయనం అంశాలు, రిపోర్ట్స్, ఈ రీసెంట్గా అయితే మీకు జమిలి ఎన్నికలపై ఒక కమిటీ ఉంది, విద్యారంగంపై కమిటీలు ఫోకస్ చేయండి. లేటెస్ట్ కమిటీలు, ముఖ్యమైన తాజా రిపోర్ట్స్ ఏమున్నాయి, అందులో సభ్యులు ఎవరున్నారు, అలాంటి వాటి మీద డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సమాచార రంగం, కమ్యూనికేషన్లో మీకు గత డిఎస్సిలలో చూడండి న్యూస్ పేపర్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, మీడియా మీద క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా మీద ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి ఈ రీసెంట్గా కూడా మీకు ఏవైనా న్యూస్ పేపర్ సంబంధించి, మీడియాకి సంబంధించి, కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి, ఆప్టికల్ ఫైబర్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించి, వైఫై కానివ్వండి, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి, ప్రశ్న అయితే ఎక్స్పెక్ట్ మనం చేయొచ్చు. ఇక ముఖ్యమైన దినోత్సవాలు, దాదాపుగా డిఎస్సిలో చాలాసార్లు ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ డే చదివేటప్పుడు ఆ దినోత్సవము 2024 థీమ్ లేదా 2023 థీమ్స్ కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఉమెన్స్ డే థీమ్ ఏదని, సైన్స్ డే థీమ్ ఏదని, ఇలాంటి వాటి మీద ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రధానంగా క్వశ్చన్స్ అయితే ఫోకస్ చేస్తున్నారు. ఇక అధ్యయన శాస్త్రాలు అంటే వివిధ సబ్జెక్టుల గురించి అధ్యయనం చేసే విభాగాలు ఉంటాయి, వ్యాధుల గురించి పాథాలజీ అంటాము, ఇలా ఒక్కొక్క డిఫరెంట్ అంశాన్ని గురించి, గుండె గురించి కార్డియాలజీ అంటాము, సో అలాంటి పురాతన కట్టడాల గురించి ఆర్కియాలజీ అంటాము, నాణముల గురించి స్టడీ చేసేది న్యూమిస్మాటిక్స్ అంటాము, కేశాల గురించి, వెంట్రుకల గురించి అధ్యయనం చేసే విభాగం ఏది అన్నాడు ఒక డిఎస్సిలో. సో మీరు గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి కంటిన్యూగా ఉంటున్నాయి. ఇక ముఖ్యమైన అబ్రివేషన్స్, గతం ఒకసారి డిఎస్సిలో ఎఫ్ఐఆర్ అంటే ఏంటన్నాం, రోజు మనం వింటేనే ఉంటాం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. సో డైలీ వినేటటువంటి వాటి మీద మీకు అబ్రివేషన్స్ సంబంధించి అంటే క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్గా వాడేటువంటి వాటి మీద మీకు ఎక్కువ ఫోకస్ చేయండి, క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రవాణా రంగం, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద కూడా రీసెంట్గా మీకు కోల్కత్తాలో అండర్ వాటర్ మెట్రో అంటే హుగ్లీ నది అడుగు భాగంలో మెట్రో రైలు ప్రారంభించడం, డెఫినెట్గా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి వాటి మీద, ఎందుకంటే ఇవి కొంత వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలు కాబట్టి ప్రశ్న అడగడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, ఆర్టికల్స్ దాదాపుగా ప్రశ్న ఉంటుంది. మెయిన్ ఇంపార్టెన్స్ పార్టీ సెకండ్ అమెండ్మెంట్ కావచ్చు, లేదా లేటెస్ట్ అమెండ్మెంట్స్ కావచ్చు, వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యమైన ఆర్టికల్స్ ఏవైనా వార్తల్లోకి వస్తే రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్, లేటెస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అలాంటి ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయండి. రీసెంట్గా మనము పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చినాం 2019 మార్చి నుంచి దీని ఇంప్లిమెంటేషన్ అమల్లోకి వచ్చింది. సో ఖచ్చితంగా మనం ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయండి, ప్రశ్న రావడానికి అవకాశాలు ఉంటాయి. పదవులు, వివిధ కీలకమైనటువంటి పదవులలో ఎవరెవరు ఉన్నారు, డైలీ ఇవి రిపీట్ అంటే మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయండి. ఇక రాజధానులు, కరెన్సీలు, ఆయా దేశాల యొక్క రాజధానులు, ముఖ్యంగా వార్తల్లోకి వచ్చినటువంటి దేశాలు వాటి రాజధానుల మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఉక్రెయిన్ కావచ్చు, లేదా ఇంకా ప్రపంచంలో ఇజ్రాయెల్ కావచ్చు, ఇలాంటి ఏవైతే వార్తల్లో నిలుస్తున్నాయో అలాంటి వాటి రాజధానులు, కరెన్సీలు, వాటి మీద క్వశ్చన్స్ రావచ్చు.
ఇక సూపర్ లేటివ్స్ అంటే ప్రపంచంలో విశిష్టమైన అంశాలు, పొడవైనవి, ఎత్తైనవి, లోతు తక్కువ. బైకాల్ సరస్సు లోతెంత అన్నాడు ఒకసారి, ఎందుకంటే ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు బైకాల్. అలాంటి వాటి మీద ప్రపంచంలో అత్యంత లోతైనటువంటి ట్రెంచ్ ఏది, మరియానా ట్రెంచ్, ఇలాంటి వాటి మీద ఫోకస్ అవుతాయి. ఎత్తైన శిఖరం ఏది, పొడవైన నది ఏది, ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ లేటివ్స్ మీద ఫోకస్ చేయండి క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక జాతీయ చిహ్నాలు, నేషనల్ ఎంబ్లమ్, దీని మీద కూడా మనకు డిఎస్సిలో కంటిన్యూగా ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయ గీతం స్వరకల్పన ఎక్కడ జరిగింది అన్నాడు 2012 డిఎస్సిలో, మీరు చూడండి. జాతీయ పతాకం పొడవు వెడల్పు నిష్పత్తి అన్నాడు ఒక డిఎస్సిలో. బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు చదవండి. జాతీయ గీతం ఎవరు రాశారు, గేయం ఎవరు రాశారు, ఫస్ట్ టైం ఎప్పుడు ఆలపించారు, ఏ బుక్ నుండి తీసుకోబడింది, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నృత్యాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి డ్యాన్సులు ఆయా రాష్ట్రాలకు సంబంధించి, తమిళనాడులో భరతనాట్యం కావచ్చు, కర్ణాటకలో యక్షగానం కావచ్చు, కేరళలో మోహినియట్టం కావచ్చు, ఇలాంటి డ్యాన్సెస్, గుజరాత్లో గార్బా కావచ్చు, పంజాబ్లో భాంగ్రా కావచ్చు. సో ఈ డ్యాన్సెస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఇండియన్ మ్యూజిక్, భారతదేశంలో సంగీతము నిష్ణాతులు, వాయిద్య పరికరాలు దాంట్లో నిష్ణాతులు, తబలకి సంబంధించి, తర్వాత ఫ్లూట్కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఫేమస్, వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యమైన పదవులు, ఇందాక నేను చెప్పిన మీకు కీలకమైనటువంటి పదవులలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు అపాయింట్ చేస్తారు, ఆర్థిక సంఘం చైర్మన్ని కొత్తగా నియమించిన 16వ ఆర్థిక సంఘం, సో అందులో ఉండే మెంబర్స్ కావచ్చు, నీతి ఆయోగ్ సంబంధించి కావచ్చు, కీలకమైనటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ సంస్థలు, యుఎన్ఓ కావచ్చు, తర్వాత యునెస్కో కావచ్చు, రీసెంట్గా ఉన్న వార్తల్లోకి వస్తే అవి కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్గనైజేషన్, కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి, రాసుకోండి. కూటములు అంటే గ్రూపులు, ఆయా దేశాలు, ఇప్పుడు బ్రిక్స్ కావచ్చు, బిమ్స్టెక్ కావచ్చు, సార్క్ కావచ్చు, నామ్ కావచ్చు, డబ్ల్యూటీఓ అనేది ఒక సంస్థ, అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. గ్రూప్స్ ఇవి, ఆయా దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూప్స్. ముఖ్యంగా నాటో చాలా వార్తల్లోకి వస్తుంది. ఇటీవల నాటోలో చేరిన కొత్త దేశం ఏది, నాటోలో మెంబర్స్ ఎంతమంది, ఇలాంటి వాటి మీద కూడా ప్రశ్నలు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సరిహద్దు రేఖలు, ఆయా దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖల మీద క్వశ్చన్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా ఇండియాకు రిలేటెడ్ చాలా ఫోకస్ చేయండి. ఎల్ఓసి, ఎల్ఏసి, మెక్మోహన్, రాడ్క్లిప్, డ్యురాన్ లైన్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఏదైనా వార్తల్లోకి వస్తే ఆ బౌండరీ లైన్ మీద ఫోకస్ చేయండి. సూపర్ లేటివ్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఇవి మనకు డిఎస్సికి సంబంధించి ప్రధానంగా ఫోకస్ అవుతున్నటువంటి అంశాలు. మరి మీ యొక్క స్పందన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఏం కావాలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.